अंदर की स्वागत सुस्वागत प्रती शनिवार वासन सिंह में आरक्ष शनिवार मन सदस्य प्रमुख पीडियाट्रिशियन डॉक्टर जी शरचंद्र गारु माटलाडुतुन्नारु केयर आफ् दि न्यू बोर्न अटे नवजात शिशु संरक्षण अने मन हेल्थ एडुकेशन प्रोग्राम कार्यक्रम इधर संवस मुग्गुकनी दादापू पदको ने मुग पूर्तनाई इरवे संवस कंप्लीट कंप्लीट प्रोग्रम मत प्रारंभ क्रम तक प्रती वार कार्यक्रम निर्वहित प्रति प्रमुख वैद्युच वारी वार रंग विषया दिन पड़ी चवर की कोविड 19 सदर्भ में वारं गैप मन कार्यक्रम लाइवना अलागे वैंड सेम डे ईवनिंग नेक्स्ट डे यानी मन यूट्यूब समरम हेल्थ चैनल आरोग्यम अने दाटो डाक्टर समरम हेल्थ चैनल आरोग्य मन यूट्यूब मन दादा समरम मल्टी चैनल दाटो 16 चैनल्स किड्स चैनल न्यूज चैनल यूथ चैनल वुमेन चैनल रकर मोत्तम 16 चैनल्स यह 16 चैनल्स आरोग्यम गुरिंचि चैनल डाक्टर समरम हेल्थ चैनल रेप यूट्यूब इवाल रेप यानी यूट्यूब मोत्तम डाक्टर गारु स्पीचेस तर्वात पवर प्रेजेंटेशन अभी चूस्तारु मीरु आ चूडगुर्तु इप्पुडु डाक्टर शरचंद्र गारिनि माट्लाडसना कोरुतुन्नानु नमस्ते अंडि मन की वासव्य नर्सिंग होम समरम गारिकि मारु गारिकि कंग्रेचुलेशन्स अंडि इंत सक्सेस्फुल इन्नी प्रोग्रम्स 1000 प्रोग्रम्स दाटी इप्पुडु 1088 प्रोग्रम कंडक्ट चेस्तुन्नंदुकु अंड चाला हेल्पफुल अंडि इवन्नी कूडा अंदरिकि असलु नेर्चुकोवडानिकि असलु चिन्न चिन्न टापिक्स अयिना सरे मनकि एंतो ज्ञानं इच्चे टापिक्स अंडि इंपारटेंट कूडा पब्लिक हेल्थ परंगानो चाला उपयोगपड़े टापिक्स इवन्नी सो ई रोजु मनकि न्यूबॉर्न वीक संदर्भंगा केयर आफ् न्यूबॉर्न लो ओक भागंगा ब्रेस्ट फीडिंग इन कोविड 19 अने टापिक नि कवर चेद्दाम अनुकुंटुन्नानंडि इदि కామన్ గా మాకు క్లినిక్ వచ్చిన వెంటనే మదర్స్ చాలా మంది అడిగే ప్రశ్నలు అలాగే మీకు ఈజీగా దానికి ఏమేం సమాధానాలు ఇవ్వచ్చు అవన్నీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ అండి ఏది కూడా మనం కల్పితం ఏం కాదు ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ గా ఏమేం గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారమే చాలా షార్ట్ అండ్ స్వీట్ మనకి ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా కామన్ క్వశ్చన్స్ కామన్ ఆన్సర్స్ దానికి ఏమేం చేయొచ్చు దాంట్లో మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే వాటి ప్రకారం మనం నేర్చుకోవచ్చు అండి ఈరోజు ప్రోగ్రాంలో సో కోవిడ్ 19 అనేది వచ్చినప్పటి నుంచి మనకందరికీ లిటరల్గా లైఫ్ అంతా డిస్టర్బ్ చేసేసింది అన్నీ మారిపోయినాయి ఇప్పుడు కొత్తగా మనం చూసే ప్రపంచమే వేరు ఇంతకుముందు చూసిన ప్రపంచం మీద సో వీటిల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి ఇవి చేయొచ్చా అవి చేయొచ్చా ఇవి వాడచ్చా ఇంకోటి ఏమన్నా వాడితే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అసలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వచ్చా లేదా బేబీకి వస్తుందా కోవిడ్ రాదా ఇలాంటి అనేక ప్రశ్నలకి జవాబులు చాలామందికి తెలియదు అపోహలు పెరుగుతాయి ఇలా ఎప్పుడైతే మనకి ఎవిడెన్స్ అనేది బయటకు ఎక్కువ లేకపోతే అనవసరమైన అపోహలు రూమర్స్ అన్నీ కూడా పెరిగి అక్కర్లేని వైద్యాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి వాటిలన్నింటినీ చాలా ఈజీగా మనం ఏం జరుగుతుందనేది తెలిస్తే వాటిని కట్టడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బేబీస్ అందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది సో చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అండి ఇవి ఇనీషియల్గా మనకి వుహాన్లో స్టార్ట్ అయినప్పుడు ఏమైంది చైనా వాళ్ళంతా కూడా వాళ్ళ రీసెర్చ్ ప్రకారం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు ఎందుకంటే మాకు తెలియదు వస్తుందా లేదా అనే ఉద్దేశంతో అసలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వద్దు కంప్లీట్గా ఐసోలేట్ చేసేసి బేబీని మదర్ని కంప్లీట్గా ఫార్ములా ఫీడ్స్ మీద పెట్టేసి చూద్దాము అనే ఉద్దేశంలో ఉన్నారు సో అలా ఎవిడెన్స్ మనకు అప్పటి నుంచి మే నుంచి స్లోగా ఇంప్రూవ్మెంట్ అది వచ్చి మనకి ఎవిడెన్స్ అంతా కూడా జరిగిన తర్వాత స్లోగా డబ్ల్యూహెచ్ఓ మిగతా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాటి మీద రీసెర్చ్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మంచిది దాన్ని ఆపాల్సిన పని లేదు మదర్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది తప్పితే బ్రెస్ట్ మిల్క్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యేది చాలా తక్కువ అనే ఉద్దేశానికి వచ్చారు సో దీని ప్రకారం ఏంటంటే వైరస్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ ఇన్ బ్రెస్ట్ మిల్క్ ఆఫ్ ఉమెన్ విత్ కోవిడ్ 19 సో దీన్ని ఎంఆర్ఎన్ఏ స్టడీస్ కింద చేసి అసలు బ్రెస్ట్ మిల్క్లో ఉంటుందా లేదా అనేది రెండు కేసు రిపోర్ట్స్లో మదర్స్ బ్రెస్ట్ మిల్క్లో కనిపించింది అని చెప్పేసి వచ్చింది కానీ అది ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ డిబేటెడ్ అండి అది ప్రాబబ్లీ ఏరోజాల్ డ్రాప్లెట్స్ ఫ్రమ్ ద మదర్ కంటామినేట్ అయ్యి ఉండొచ్చు బ్రెస్ట్ మిల్క్ అనే దాంతో ఉంది
దాని తర్వాత మనకి లార్జ్ స్టడీస్లో ఎక్కడ కూడా బ్రెస్ట్ మిల్క్లో మనకి వైరస్ ట్రాన్స్మిట్ అవుతున్నట్టు ఎక్కడ మనకి ఎవిడెన్స్ చూపించలేదు. కానీ స్టిల్ ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉంది, వైరస్ ఎవాల్వ్ అవుతుంది, మనకి ఎవిడెన్స్ ఎవాల్వ్ అవుతుంది. సో అందుకని మనం వెయిట్ చేసి చూడడం, కాకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ స్టిల్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు తల్లికి కనుక కోవిడ్ ఉంది అంటే మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికన్నా ముఖ్యమైనది చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి కామన్గా మనకి మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఏరియా ఇస్ ద ఫేస్. ఆ ఫేస్ అనేది మనం ఎప్పుడైతే మనం చేతులతో ఎక్కువ ముట్టుకుంటామో మనం ఆటోమేటిక్గా మనం చేతుల నుంచి కూడా దాన్ని ట్రాన్స్మిట్ చేయడం మొదలు పెడతాం. ఈ ఫేస్ ఏరియా అనేది మనకి ఈవెన్ మాస్క్ తీసేటప్పుడు ఇలా ఉండేటప్పుడు ఆ మాస్క్ ఫ్రంట్ భాగాన్ని అసలు ముట్టుకోకూడదండి. ఓన్లీ చేతుల దగ్గర నుంచి తీసి కిందకు పెట్టేటట్టు చూసుకోవాలి. ఐడియల్గా క్లీన్ సర్ఫేస్ చూసుకుని పెట్టుకోవాలి, లేకపోతే జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటే జిప్ లాక్ బ్యాగ్లో పెట్టాలి. అలా టేబుల్ మీద కానీ ఎక్కడ పెట్టకూడదండి. ఆ సర్ఫేస్ మళ్ళీ మీకు ఇన్ఫెక్ట్ అయ్యి ఆ సర్ఫేస్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు ద ఎన్విరాన్మెంట్ ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ మీరు పెట్టుకున్నప్పుడు మళ్ళీ మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని క్లీన్ రూమ్ ఫస్ట్ థింగ్, క్లీన్ హ్యాండ్ వాషింగ్, సోప్ అండ్ వాటర్ సరిపోతుందండి. ఓ కంగారు పడే స్టెరిలైజర్స్ ఇవన్నీ కూడా స్టెరిలియం వేసుకుని క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బేబీ స్కిన్ ఇంకా డెవలపింగ్ స్కిన్ అండి, అన్ని లేయర్స్ ఇంకా తయారవో. సో మనం స్టెరిలియం వాడే పద్ధతి కూడా ఏంటంటే మనం శానిటైజర్స్ వేసుకున్నప్పుడు చేతుల మీద చేతులు డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా వెట్గా ఉన్నప్పుడు బేబీని ముట్టుకుంటే ఆ శానిటైజర్ మన బేబీకి హామ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకని కంపల్సరీ డ్రై అయితే కానీ మీ స్టెరిలైజర్స్ పనిచేయవండి, ఓకేనా? సో దాని ప్రాసెస్ అది, మీకు ఎప్పుడైతే డ్రై అవుతుందో అక్కడ ఉండే సెల్ వాల్ అంతా తినేసినట్టు అయ్యి డ్రై అయిపోయి సెల్ని చంపేస్తుంది. సో బేసిక్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పటి నుంచో మనకు అన్నదిగా ఉండే ప్రాక్టీస్ అండి. అండ్ దాంట్లో కూడా మనకి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఉపయోగాల్లో అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో మనకి బోల్డెన్ డిసీజెస్ నుంచి కాపాడే లక్షణాలు ఉంటాయండి. అండ్ బోల్డెన్ యాంటీబాడీస్ ఇస్తాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ వచ్చే మిల్క్ కొలెస్ట్రామ్ అంటారు. మనకి ఎల్లోగా వచ్చే మిల్క్ అనేది 1-2 ml వస్తుంది, కానీ దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి లైఫ్ లాంగ్ మిగులుతాయి, బేబీస్కి ప్రొటెక్షన్ ఇస్తాయి. నెక్స్ట్, సో ఫస్ట్ క్వశ్చన్, ఫార్ములా ఇవ్వాలా డోనర్ మిల్క్ ఇవ్వాలా టు బీ ఆన్ ద సేఫ్ సైడ్, నాకు ఉంది నేను ఈ రెండిట్లో చూసుకోవాలి అనేది. ఓన్ మిల్క్ అనేది, ఓన్ ఫ్రెష్ బ్రెస్ట్ మిల్క్ అనేది సేఫెస్ట్ ఆప్షన్ అండి ఫార్ములా డోనర్ కన్నా. బ్రెస్ట్ మిల్క్లో లాక్టోఫెరిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది, అది ఇట్ హాస్ బీన్ షోన్ దట్ ఇట్ విల్ ప్రివెంట్ యాంకరింగ్ ఆఫ్ ద కోవిడ్ వైరస్ ఆన్ టు ద బాడీ. మనకి ఆ కోవిడ్ వైరస్ అనేది వచ్చి మనకు ఒక పోర్షన్ దగ్గర యాంకర్ అయితేనే, ఎస్పెషల్లీ లంగ్స్ దగ్గర ఆ యాంకరింగ్ సైట్ అనేది నుంచి మనకి బాడీలో వెళ్తుంది. ఈ యాంకరింగ్ సైట్ని ఏం చేస్తుందంటే ఈ లాక్టోఫెరిన్ కాంపిటీషన్ ఇన్హిబిషన్ అనే పద్ధతిలో ఎక్కువ వెళ్ళి లాక్టోఫెరిన్ అక్కడ డిపాజిట్ అయిపోతుంది. సో కోవిడ్ వైరస్ వెళ్ళి దాన్ని అతుక్కునే అవకాశాలు తక్కువ ఉంటాయండి. సో అందుకని బ్రెస్ట్ మిల్క్లో లాక్టోఫెరిన్ అనేది హైయెస్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ప్రీటర్మ్ మిల్క్. దాంతోపాటు ఎర్లీ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ మిల్క్ అంటే ఫస్ట్ 7 days ఆఫ్ మిల్క్లో హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకని ఐడియల్గా అన్ని అథారిటీస్, WHO అవునాయండి, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అవునాయండి, బ్రెస్ట్ ఫీడింగ్ మెడిసిన్ వాళ్ళు అవునాయండి, మొత్తం ఎవ్రీబడి స్టార్టెడ్ రికమెండింగ్ కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వండి. మదర్స్ మిల్క్ కనుక అవైలబుల్గా లేదు లేకపోతే ఎక్కువ రావట్లేదు అంటే అప్పుడు డోనర్ మిల్క్ అనేది మంచి ఆప్షన్. ఇంకా అప్పటికి అది కూడా లేదు అంటేనే అప్పుడు ఫార్ములా మిల్క్ అండి. కానీ డోనర్ మిల్క్ అనేది కూడా ఎప్పుడు కూడా సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సోర్స్ నుంచి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనేది. సో డోనర్ మిల్క్ సేఫా కాదా అనేది ఎలా చూసుకుంటాం? సో ఓన్లీ అఫీషియల్ మిల్క్ డోనర్ మిల్క్ బ్యాంక్స్ ఉంటాయండి. మనకి ప్రస్తుతానికైతే విజయవాడ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదండి. మనకి ప్రస్తుతానికి బెంగళూరులోను చెన్నైలోను రెండు చోట్ల మనకి అఫీషియల్ డోనర్ మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి, సర్టిఫైడ్ మిల్క్ బ్యాంక్స్. సో వాటి నుంచి వస్తేనే సేఫెస్ట్ అండి. బెంగళూరు వాళ్ళు దే సప్లై ఆల్ త్రూ అవుట్ ఇండియా అండి. ప్రస్తుతానికి చెన్నై ఇస్ ఓన్లీ టు ద లోకల్ పాపులేషన్. అన్నోన్ ఆర్ ప్రైవేట్ సోర్సెస్ నుంచి బ్రెస్ట్ మిల్క్ వాడడం అనేది అడ్వైజబుల్ కాదండి. వెట్ నర్సింగ్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్ అండి, చాలామంది చేస్తారు. అంటే ఇప్పుడు మదర్కి ఓన్ మిల్క్ లేకపోతే వాళ్ళ రిలేషన్లో ఎవరన్నా మిల్క్ ఉంది అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు మిల్క్ ఇచ్చే పద్ధతి అండి. కానీ కంపల్సరీ రిటర్న్ కన్సెంట్ ఉండాలండి, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటాయి వీటిల్లో. అండ్ ఆ మదర్ పర్టికులర్గా అదర్ ట్రాన్స్మిటబుల్ డిసీజెస్కి స్క్రీన్ అయ్యి ఉండాలి బిఫోర్ వెట్ నర్సింగ్. ఇది ఇంపార్టెంట్ ప్రికాషన్స్ అండి మీరు తీసుకోవాల్సింది. కెన్ ఐ లోవర్ ద ఛాన్సెస్ ఆఫ్ బేబీస్ ఎక్స్పోజర్ టు COVID-19? అంటే నాకు COVID-19 ఉంది, బేబీకి ఎక్స్పోజర్ తగ్గించగలుగుతానా? ఇందాక చెప్పినట్టే వాష్ యర్ హ్యాండ్స్, సోప్ వాటర్ సరిపోతుందండి. ఏం స్పెషల్ సోప్స్ కానీ ఇలాంటివి వాడాల్సిన పని ఏం లేదు.
ఆల్కహాల్ హ్యాండ్ శానిటైజర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఈవెన్ యూజింగ్ ఏ బ్రెస్ట్ పంప్. బ్రెస్ట్ పంప్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. మదర్ మిల్క్ బయటకు తీసి మనకు ఉగ్గిన్లో పట్టించడం అనేది బ్రెస్ట్ పంప్ చేసే ఫీడింగ్ అండి అది. సో పంప్ చేసే ముందు కూడా కంపల్సరీ స్టెరిలైజేషన్ చేసుకుని బ్రెస్ట్ పంప్ మొత్తాన్ని అప్పుడు బయటకు పంప్ చేయాలి. పంప్ చేసే ముందు క్లీన్ ప్రికాషన్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికన్నా ఫస్ట్ అగైన్ ఫేస్ మాస్క్, చేతులు వాష్ చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, దాని తర్వాత ఏరియా మనకి చెస్ట్ ఏరియా అంతా క్లీన్ చేసుకోవడం. క్లీన్ చేసిన తర్వాత మనకి అప్పర్ పోర్షన్ ఆఫ్ ది ఫేస్ దగ్గర నుంచి మనకి ఏదన్నా ఒకవేళ పొరపాటున మధ్యలో దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా మనకి ఆ ఏరోజాల్ స్ప్రే అనేది ఎక్స్ప్రెషన్ ఏరియాలో పడకుండా ఏదైనా ప్లాస్టిక్ కంటైన్మెంట్ ఇది ఇంట్లోనే చేసుకునేటట్టు పెట్టుకోవచ్చు అండి. లేకపోతే ఈవెన్ క్లాత్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ బ్రెస్ట్ పంప్ ప్రొసీజర్స్ ఉంటాయండి, మీకు ఈజీగా అన్నిటిలోనూ మీకు యూట్యూబ్ వీడియోస్ కానీ వీటిల్లో మీకు తెలుస్తుంది ఎలా చేయాలి అనేది. అండ్ బ్రెస్ట్ పంప్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా చాలా ఈజీ ప్రొసీజర్ అండి. కంగారు పడకుండా మెల్లగా కూర్చుని ఈచ్ టైం ఒక్కొక్క బ్రెస్ట్ నుంచే పంప్ చేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ఫీడింగ్కి నెక్స్ట్ బ్రెస్ట్ నుంచి పంప్ చేయడం. సో ఆల్టర్నేట్ చేసి పంప్ చేస్తే ఇనఫ్ మిల్క్ ఉంటాయండి. అండ్ పంప్ కంప్లీట్లీ, ఎందుకంటే ఉట్టి 4 మిల్క్ వస్తే నెల నెల పాలు వెళ్తాయండి తల్లి బేబీకి. కంప్లీట్గా ఒక బ్రెస్ట్ ఎంప్టీ అయితేనే మీకు హైండ్ మిల్క్ అనేది ఫ్యాట్ అండ్ ప్రోటీన్ వెళ్తుందండి బేబీకి. అండ్ చుట్టాలు రావడం, విజిటేషన్స్ అనేది కంపల్సరీ తగ్గించాలండి. సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఉండే వాటిలో ఏంటంటే మనకి ఒక ఫ్యామిలీలో బేబీ పుట్టిందంటే అది ఒక పెద్ద పండగ, అందరూ చూడాలి ఏం జరిగింది, కొత్త బేబీ వచ్చిన వెంటనే అందరూ చూడాలి అనే ఆతృత ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ అవన్నీ కూడా మనం కంటైన్ చేసుకుని లిమిటెడ్గా రిస్ట్రిక్టెడ్గా రప్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ హాస్పిటల్ రూమ్స్ ఎప్పుడూ కూడా త్రాంగ్ చేయొద్దండి, ఎందుకంటే హాస్పిటల్ రూమ్స్ ఆర్ స్మాలర్ ఇన్ సైజ్. అండ్ వీటిల్లో మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటేషన్స్ పెరిగే కొలది రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ మీరు అనవసరంగా రిస్క్ పడతారు, బేబీని రిస్క్ పెడతారు, మదర్ని రిస్క్ పెడతారు. సో రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం మనకి స్లోగా వన్ ఆఫ్టర్ ద అదర్ టైం చూసుకుని మీరు అని మీకు ఏమి జలుబు దగ్గు లేని టైంలో చూసుకుని వాళ్ళతో మాట్లాడి మీరు వెళ్ళి విజిట్ చేయడం అనేది మంచి పద్ధతి అండి. సో మాస్క్ అండి, మాస్క్ చాలామంది రెండేళ్ల పిల్లల కింద తక్కువగా ఉండే వాళ్ళకి కూడా మాస్క్ పెట్టడం మొదలు పెడుతున్నారండి. అది అసలు మంచి పద్ధతి కాదు, అది జాగ్రత్త అండి. వాళ్ళ లంగ్స్ ఇంకా చాలా స్మాల్ సైజ్ ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ మెటబాలిజం రేట్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మాస్క్ పెట్టే కొద్ది వాళ్ళకి ఆక్సిజనేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ డిస్యూజ్ ఆఫ్ మాస్క్ కూడా ఎక్కువ పెరుగుతుంటుంది, ఎందుకంటే వాళ్ళు పెట్టుకోరు, అన్ని తీసి కింద పడేస్తూ ఉంటారు, మళ్ళీ వాటిని ఎత్తి మళ్ళీ మనం పెడతాం. సో మనమే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని అది చాలా జాగ్రత్త అండి. లెస్ దాన్ 2 ఇయర్ చైల్డ్కి ఇంటర్నేషనల్గా కూడా ఎక్కడ రికమెండేషన్ లేదండి. అండ్ దే రికమెండ్ నాట్ టు యూజ్ ఎ మాస్క్ లెస్ దాన్ 2 ఇయర్స్. సో బ్రెస్ట్ ఫీడింగ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేం చేయొచ్చు? సో ఎవ్రీ మదర్ డిఫరెంట్ అండి. మనం అందరం కూడా పుట్టిన వెంటనే కంపల్సరీ పాలు ఇచ్చేయచ్చు, ఏమి ఇబ్బంది లేదు అనుకునే ఉద్దేశంలో చాలామంది ఉంటాం. ఏముంది తల్లికి తెలియదా పాలివ్వడం అనేది అనే ఉద్దేశంలో ఉంటాం, కానీ అలా కాదండి. ఇది ఇట్స్ ఎ లెర్న్డ్ ఆర్ట్. అది ఓవర్ టైం నేర్చుకోవడమే తప్పితే మనకు అన్నీ కూడా రెడీమేడ్గా వచ్చేసాయి అనేది కాన్సెప్ట్ కాదు. తల్లి ముందు అన్నిటికన్నా అన్ని ముఖ్యం ఏంటంటే తల్లి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. తల్లికి ఆహారం పెట్టకుండా పస్తులుంచి ఇది తినకూడదు అది తినకూడదు అని ఉట్టి పస్తుల మీద పెట్టారంటే తల్లి పాలు తయారవు, దాంట్లో లాక్టోఫెరిన్ అనేది తయారవదు, బేబీకి వచ్చే మిల్క్ మూలంగా పెద్ద ఉపయోగం కూడా ఉండదు, బరువు పెరగకపోవడం, మళ్ళీ ఇబ్బందుల్లోకి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయండి. ప్రస్తుతానికి మీరు విజయవాడలో ఉంటే వీ కెన్ హెల్ప్ యూ అండి. క్రేన్ అనేసిలో వీ హ్యావ్ డెడికేటెడ్ లాక్టేషనల్ ఎక్స్పర్ట్స్, దే ఆర్ బీన్ సర్టిఫైడ్ బై బీపీఎన్ఐ. వీ గివ్ ఫ్రీ అడ్వైస్, లాక్టేషన్ క్లాసెస్ తీసుకుంటాం, కానీ అపాయింట్మెంట్ తీసుకునే మీరు రావాల్సి వస్తుందండి. ఫ్రీ క్లాసెస్ విజయభారతి గారు అని ఉంటారు. వీ హ్యావ్ బీన్ హెల్పింగ్ మదర్స్ ఫర్ ద లాస్ట్ 2 ఇయర్స్. అందరికీ వీ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ఫ్రీ క్లాసెస్. వీ ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ వీ ఆల్సో ఎంకరేజ్ యూ టు గో ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ రైట్ ఫ్రమ్ డే 0 అండి. పాలు రాలేదు అనే కాన్సెప్ట్ లేదండి. రొమ్ము పట్టించే కొలది, బేబీ సకిల్ చేసే కొలది ముందు ఇనీషియల్గా 2-3 ml స్టార్ట్ అయ్యింది, అది స్లోగా పెరుగుతూ వెళ్తుంది. మీరు ఎప్పుడైతే రొమ్ము పట్టించకుండా ఫార్ములాతో స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మిల్క్ తగ్గడం మొదలవుతాయండి. ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండి. ఓకే, సింపుల్ పిక్టరల్ డిపిక్షన్ అండి, ఏమేం చేయొచ్చు అనేది. వాష్ హ్యాండ్స్ బిఫోర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ బాటిల్ ఫీడ్. రెగ్యులర్లీ క్లీన్ బ్రెస్ట్ పంప్ పార్ట్స్ అండ్ వైప్ డౌన్ ద సర్ఫేస్ ఆఫ్ ద పంప్. దీంట్లో ఒకవేళ మీరు బ్రెస్ట్ మిల్క్ కనుక మీకు ఇఫ్ ద మదర్ ఇస్ సిక్ అయినా సరే ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, ఐసోలేషన్లో ఉన్నారు, ఏం చేయొచ్చు? మీ క్లీన్ రూమ్లో మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఎక్స్ప్రెస్ చేసి మీ సర్ఫేస్
అన్నీ కూడా మీ రూమ్లోనే ఉంచుకోవాలి. సో త్రూ ఏ పోర్టల్ ఒక ప్లాస్టిక్ పోర్టల్లో మీకు ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఆ కంటైనర్ని బయటకి ఇచ్చేసేయండి. బయటకి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అటువైపు నాన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ బయట ఉండే ప్లాస్టిక్ కంటైనర్ని జస్ట్ లోపల నుంచి, ఇప్పుడు ఇది ప్లాస్టిక్ కంటైనర్ అంటే చుట్టూ ప్లాస్టిక్ ఉంటే దీని నుంచి కంప్లీట్గా ఇలా పట్టుకొని బయటకు లాగితే ప్లాస్టిక్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో యూఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ద కోవిడ్. దాని తర్వాత ఏం చేయాలంటే రెండింటిని అసలు టచ్ చేయకుండా సర్ఫేస్ని మనకు పైనుంచి ఇంకో క్లీన్ కంటైనర్లో పోసేస్తాం. క్లీన్ కంటైనర్లో పోసి అది బాటిల్ ఫీడ్ చేయొచ్చు, లేదంటే మీకు పాలడలో పాలు ఇవ్వచ్చు. సో ట్రాన్స్మిషన్ మనం ఎంతవరకు రిస్క్ కంట్రోల్ చేయగలుగుతున్నాం అది. బ్రెస్ట్ మిల్క్ మూలంగా, మళ్ళీ చెప్తున్నానండి, బ్రెస్ట్ మిల్క్ మూలంగా వచ్చే కోవిడ్ లేదండి, కేవలం ఏరోసాల్ నుంచి వచ్చే కోవిడ్ అండి. అది కంటామినేటెడ్ సర్ఫేసెస్ ఆర్ ద మోస్ట్ కల్పబుల్ ఏరియాస్ ఫర్ కోవిడ్ ట్రాన్స్మిషన్. సో అందుకని వాటిని మనం ఎంత కట్టడి చేస్తే అంత ఈజీగా మనం బేబీస్ రాకుండా కాపాడుకోవచ్చు. అవాయిడ్ గ్యాదరింగ్ అండ్ క్రౌడ్, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. ఎక్కువ మందిని వచ్చి బేబీని విజిట్ చేయడం కానీ, డెలివరీ అయిన మదర్స్ని విజిట్ చేయడం కానీ అవాయిడ్ చేయడం మొదలు పెట్టండి. వేర్ మాస్క్ ఇఫ్ సిక్ విత్ కరోనా వైరస్ సిమ్టమ్స్ ఆర్ ఇఫ్ ఇన్స్ట్రక్టెడ్ బై యువర్ ప్రొవైడర్. ఐడియల్గా మాస్క్ అనేది కంపల్సరీ అండి మొత్తం అందరికీ. ఇంట్లో ఉన్నాం కదా అందుకని మేము మాస్క్ వేసుకోకర్లేదు అనేది లేదండి. జలుబు దగ్గు ఉంటే కంపల్సరీ 3-ply మాస్క్ అనేది వేసుకోండి. వేసుకొని బేబీకి ఇవ్వకుండా ట్రాన్స్మిట్ చేయకుండా ఉండాలండి. ఒకవేళ ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరికన్నా ఉంది అంటే సపరేట్ రూమ్, మదర్ అండ్ బేబీని ఒక రూమ్ నుంచి చేసి ఆ రూమ్లోకి జలుబు దగ్గు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా అలౌ చేయొద్దు. మీరు బయటకు వెళ్ళి వచ్చారు అంటే ముందు మీరు డైరెక్ట్గా వెళ్ళి బట్టలు మార్చుకుని చేతులు హ్యాండ్స్ అండ్ కాళ్ళు అన్నీ వాష్ చేసుకుని అప్పుడు మీరు వెళ్ళి మిగతా ఇంట్లో తిరగడానికి చూడండి. అవాయిడ్ విజిటర్స్ అండి. అనవసరమైన 10 రోజు అయింది అందుకని స్నానం చేయించాను, అందుకని పండగ పెట్టాను, అందరినీ పిలుస్తున్నాను, భోజనాలు పెడుతున్నాను, ఇవన్నీ ఏం లేవండి. 6 నెలలు అయింది అందుకని అన్నప్రసన్నం చేస్తున్నాను, పండగ చేస్తున్నాను అంటూ ఏం లేదు. కంపల్సరీ సోషల్ డిస్టెన్సింగ్, వెయిట్ చేయండి. ఈ టైం మనకి బేబీతో బర్త్డేస్ బోలని సెలబ్రేట్ చేసుకోవచ్చు, మిగతావన్నీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఉండే పర్టికులర్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో అలాంటి వాటికి ఆర్బటన్ పోవద్దండి. సేఫ్గా ఉండండి. డోనర్ మిల్క్ దొరికితే మటుకు ఓన్లీ అఫీషియల్ బ్యాంక్స్ నుంచి తీసుకోండి. ఎవరు వేరే ఇస్తే బెటర్గా ఉంటుంది అనేది చూడద్దు. ఈ మధ్య కొత్త ప్రాక్టీస్ ఏంటంటే గాడిద పాలు ఇస్తే మాకు కోవిడ్ తగ్గిపోతుంది అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 2 మంత్స్లో బయట బాగా వినబడుతున్నాయండి. మాకు బోల్డ్ని బేబీస్ని తీసుకొస్తున్నారు. అవన్నీ మూఢనమ్మకాలు అండి, అలాంటివి ఏమి ఉండదు. ఇప్పుడు మనిషి పాలు అలాగో గాడిద పాలు అంతే, ఆవు పాలు అంతే, దాంట్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు. గాడిద పాలు గాడిదకి, మనిషి పాలు మనిషికి అంతే. దాంట్లో ఏం, దాని గురించి వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని కాంప్లికేషన్స్ తెచ్చుకోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా కామన్ డౌట్స్ ప్రతి వాళ్ళు, ప్రతి డెలివరీ లేడి మా బిడ్డకు పాలు వచ్చా వద్దా, కరోనా రాలేదు లేక నాకు జలుబు దగ్గు వచ్చాయి, ఏమో ఉందేమో తెలియదు, నేను టెస్ట్ చేయించుకోలేదు, ఇప్పుడు ఏంటి అనేది కామన్ ప్రతి తల్లి అడుగుతున్న ప్రశ్న. ఇవాళ మీరు చాలా తగ్గ చెప్పారు డాక్టర్ గారు, ఎక్సలెంట్. సో నిజంగా చాలా కామన్ డౌట్స్ మీరు ఎలా చేయాలని చెప్పారు. చాలా ప్రాక్టికల్ పాయింట్స్, ప్రతి ఒక్కరూ దీనికి బెనిఫిట్ అవుతారు. నేను చక్కటి ప్రసంగించిన ధన్యవాదాలు సార్. ఇప్పుడు మార్గారు డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఈ కరోనా వచ్చాక తల్లులందరికీ, పక్కనున్న వాళ్ళకి, తల్లులకి, అందరికీ అనుమానాలే, మేము పాలు ఇవ్వచ్చా లేదా, పుట్టాక ఏం చేయాలి. మీరు నిజంగా డౌట్స్ అని చాలా చక్కగా తీర్చారండి. రెండోది ఒక పాయింట్ చాలా కరెక్టే అండి. 2-3 ఏళ్ళలోపు పిల్లలకి మాస్కులు పెట్టుకొస్తున్నారు. ఆ మాస్కులు ఆ పిల్లల కింద మీద పడేస్తున్నారు, మళ్ళీ పెట్టుకుంటున్నారు. అందుకని ప్రతి తల్లి తెలుసుకోవాల్సింది అంటే పిల్లలకి మాస్కులు పెట్టక్కల. పిల్లలకి మాస్కులు పెట్టవద్దు, కరోనా రాదా అండి డాక్టర్ గారు? మరి పిల్లలకి కరోనా అనేది ఏంటంటే పిల్లల నుంచి, పిల్లలకి ట్రాన్స్మిట్ అయ్యేది ఏంటంటే అండి, మనం పెద్దల నుంచి కామన్గా ఇచ్చేదండి. యూజువల్గా మదర్ ఫాదర్ ప్రొటెక్టివ్గా ఉండి బిడ్డల్ని 6 feet డిస్టెన్స్ వాళ్ళ దగ్గర నుంచి, మిగతా స్ట్రేంజర్స్ నుంచి మెయింటైన్ చేసుకోగలిగితే చాలండి. అంతేగాని వీళ్ళకి కంపల్సరీ మాస్క్ పెడితే రాదు అనడానికి ఏం లేదండి. కరోనా పిల్లల్లో రాదు అనేది కూడా అపనమ్మకం అండి. ఇప్పటి వరకు అంటే మన కేసులు బయట ఎందుకు కనిపించలేదంటే వాళ్ళు ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఇంకా డెవలప్ అయ్యి ఉండరు. సో అందుకని మనం ఇమ్యూన్ కాంప్లెక్స్ని అటాక్ చేసే వైరస్ అండి ఇది. ఆ ఇమ్యూన్ కాంప్లెక్స్ డెవలప్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే వచ్చి పోయినట్టే వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళందరికీ కూడా పోస్ట్ కోవిడ్ సీక్వెలే అని వస్తాయండి.
ఎప్పుడైతే మనకి 3 4 వారాలు అయినా సరే దాని తర్వాత కంటిన్యూస్ గా ఫీవర్స్ ఉండి ఒక వారం పాటు అసలు ఫీవర్ తగ్గట్లేదు అంటే దానికి స్పెసిఫిక్ టెస్ట్లు ఉన్నాయండి ఆ స్పెసిఫిక్ టెస్ట్లలో గనుక మనకి ఆర్టీపీసీఆర్ అనేది పిల్లల్లో కనబడదండి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా కూడా మనకి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన పిల్లల గురించి రిపోర్ట్స్ అక్కడ లేవు సో వీళ్ళకి సెపరేట్ టెస్ట్లు ఉంటాయండి ఆ టెస్ట్లు పాజిటివ్ వచ్చాయంటే మటుకు దానికి కంపల్సరీ కోవిడ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది వేరే విధంగా వీటిని కవసకి లైక్ ఫీచర్స్ అంటాం ఆ కవసకి లైక్ ఫీచర్స్ అన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి పిల్లల్లో సో అవి జాగ్రత్తలు తీసుకోవాలండి కేవలం పెద్దల నుంచి పిల్లలకు వస్తుంది అండ్ పిల్లలు హైయెస్ట్ ట్రాన్స్మిషన్ రేట్ ఉంటుందండి అన్ని అందరి దగ్గరికి వెళ్తాం పిల్లలు ఏం చేస్తారు గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎత్తుకుంటారు మొదలు పెట్టడం మొదలు పెడతారు పిల్లలు ట్రాన్స్మిట్ చేస్తారండి పెద్దలందరికీ సో అందుకని వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఎవరి దగ్గర ఉంది అంటే వాళ్ళంతా ఫ్యామిలీ లాగా ఐసోలేట్ అవ్వడం ఫ్యామిలీ లాగా వాళ్ళందరూ మాస్క్లు పెట్టుకోవడం పిల్లలకు మాస్క్ పెట్టకుండా వదిలేయడం సర్ఫేసెస్ అన్నీ క్లీన్ చేసుకోవడం ఇవి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి పిల్లలకి ఏ వయసు నుంచి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తుందండి యూజువల్గా మనకి 10 ఇయర్స్ వరకు కూడా ఇప్పటి వరకు కేసు రిపోర్ట్స్ కూడా ఏం లేవండి రీసెంట్గా వచ్చిన వాటిల్లో మనకి అరౌండ్ 15 ఇయర్స్ వాళ్ళకి మటుకు పాజిటివ్ కనబడుతుంది తప్పితే మనకి దానికన్నా తక్కువలో ఇప్పటి వరకు వచ్చినట్టు మనకి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అసలు కనిపించలేదండి అందుకని పిల్లల విషయంలో పెద్దవాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకు తెలియదు కనుక పెద్దవాళ్ళు ఈ మాస్కుల విషయంలో దీనిలో జాగ్రత్త తీసుకున్నట్టయితే పిల్లలకి రాకుండా చూసుకోవచ్చు డాక్టర్ నిజంగా బ్రెస్ట్ మిల్క్ గురించి పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ వచ్చే వారం శనివారం కాకుండా మనకి మా డిసెంబర్ 1వ తారీఖు ఎయిడ్స్ డే వరల్డ్ ఎయిడ్స్ డే దాని సందర్భంలో డాక్టర్ సుమనం గారు డిసెంబర్ 1 అంటే మంగళవారం అవుతుంది ఆ రోజు మళ్ళీ కలుద్దాం డాక్టర్ సుమనం గారు మాట్లాడతారు థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.